నమస్తే సార్ నమస్కారం అమ్మ సార్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చూస్తే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కళ ఏంటి అంటే ఒకటి పెళ్లి చేసుకొని చూడు ఇల్లు కట్టి చూడు ఈ రెండు ఉంటాయి అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లలో ఈ హైదరాబాద్ మహానగరంలో ఇల్లు కొనడం అనేది ఈజీ అంటారా కొనాలి అంటే ఎలా కొనాలి చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చాలా ముఖ్యమైన విషయాన్ని మరి ముఖ్యంగా నేను గత రెండు మూడు సంవత్సరాల్లో ఈ సబ్జెక్ట్కి సంబంధించి అనేక విధాలుగా పరిశోధన చేస్తూ ఎవరు నేరస్తులు ఎవరు బాధితులు ఈ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో నేరస్తులకి కొమ్ముగాసే వాళ్ళని ఏదో విధంగా ప్రారదోలి తన జీవిత కళని నిజం చేసుకోవాలనుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి రక్షణ కల్పిస్తూ వాడు బాధితుడు కాకుండా ఒకవేళ బాధితుడైతే వాడికి న్యాయం అందించేదాని కోసం కృషి చేస్తున్నాను సూపర్ సార్ ఈ సందర్భంగా మీరు రెయిన్బో టీవీ వాళ్ళు దీని గురించి అడగటం అనేది ఈ దీన్ని తెలియజేయాలనుకోవడం అనేది నిజంగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను మీ ప్రేక్షకులకి ప్రేక్షకులకైతే ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళందరికీ కూడా ఈ రెయిన్బో టీవీ వల్ల ఎంతో కొంత లాభం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మనం ముఖ్యంగా పెళ్లి చేసుకోవడం అనేది ఎంత కష్టమో అంటే పెళ్లి చేసుకోవడానికి పిల్లల్ని చూడాలి నచ్చాలి ఖర్చులు పెట్టుకొని పెళ్లి చేసుకోవాలి తర్వాత జీవితాంతం ఆ పిల్లతోటి లేకపోతే ఆ పిల్ల ఈ పిల్లోడితోటి కాపురం చేయాలి సో ఒక జీవితమైన కష్టం జీవితాంతం ఉండే కష్ట నష్టాలు సుఖాలు అట్టే ఇల్లు కట్టడం కూడా అంతే ఒక్కసారి మీరు ఇల్లు సెలెక్ట్ చేసుకొని కొనుక్కుంటే ఆ కొన్నదానికి సరైనటువంటి పత్రం పొందితే జీవితాంతం మీరు ప్రశాంతంగా హాయిగా ఆ ఇంట్లో ఉండొచ్చు మీకున్న సదుపాయాలన్నీ అక్కడ ఏర్పాటు చేసుకొని హాయిగా జరగచ్చు అదే టైటిల్ లేని ఇల్లుకున్నా లేకపోతే తీసుకున్న ఇంటికి ఎక్కువ ధర పెట్టేసిన లేదా ఆల్రెడీ దానికి సంబంధించి ఏదైనా లిటిగేషన్ ఉంటే ఆ లిటిగేషన్ని ఈ ప్రాపర్టీతో పాటు కొనుక్కున్న ఈ జీవితాంతం సుఖం పక్కన పెట్టి జీవితాంతం కష్టాన్ని మీరు చవి చూడాల్సి వస్తుంది అంటే ఇష్టం లేని పిల్లని లేకపోతే బాధలు పెట్టే పిల్లని పెళ్లి చేసుకున్న పరిస్థితి ఇష్ట టైటిల్ లేని ప్రాపర్టీ కొనుక్కున్నందువల్ల మీకు ఏర్పడుతుంది సో ఈ కష్టాల నుంచి దూరం చేయాలంటే రెండు విషయాలను నేను ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తున్నాను ఇప్పుడు లిటిగేషన్ అనేది చాలా కాస్ట్లీ అయింది నాలాంటి వకీలు సీనియర్ వకీలు మీకు కావాలంటే ఇలాంటి పది నిమిషాలు ఒక ఒపీనియన్ ఇవ్వాలంటే లక్షల్లో డబ్బు తీసుకుంటున్నారు ఒపీనియన్ ఇచ్చేదానికే ఎందుకంటే ఒపీనియన్ ఇవ్వాలంటే అనేక చట్టాలు చదవాలి ఆ చట్టాలు చదివి చార్ట్ వేయాలి ఎవరు ఎవరికి పుట్టారు ముఖ్యంగా హిందూస్లో హిందూస్కి ముస్లిమ్స్కి తేడా ఏంటంటే హిందూస్లో చట్టం అనేది హక్కులనేది కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి సాగుతుంది అంటే బై బర్త్ హిందూ గెట్స్ రైట్స్ ముస్లిమ్స్లో బై ఓవరాల్ ప్రొనౌన్స్మెంట్స్ తడాక్ తలాక్ తడాక్ అంటే విడాక్ సో అట్లాంటి వ్యవస్థలో మరి ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు తర్వాత చాలా ప్రాపర్టీస్ ముస్లిమ్స్ ప్రాపర్టీస్ అది కాకుండా ఎక్కువ ప్రాపర్టీస్లో లిటిగేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా కూడా జాగ్రత్త పడాలి హైదరాబాద్లో ఇంకొకరు అంత జాగ్రత్త పడాలి ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని పరిస్థితుల్లో కొంతమంది మాఫియా కూడా ఎంటర్ అయ్యారు మాఫియా అంటే ఎవరో కాదండి ఎవరైతే రిపీటెడ్ నేరాలు చేస్తూ భూమికి సంబంధించి హక్కులు లేకుండా దాన్ని అమ్మి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేస్తూ అసలు వాళ్ళకి మోసం చేస్తూ కోర్టులు రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ వాళ్ళని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో డబ్బు ద్వారా కానీ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ నేరాల నుంచి తప్పించుకుపోతున్న వీళ్ళే మాఫియా ఈ బాధితులు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రలోభాలకు లొంగి అంటే తక్కువకు వస్తుందనే ఒక భావంతో తన జీవిత కష్టార్జితం అంతా దాని మీద వాళ్ళకి చేతికిచ్చి తగురీతిన సరి అయినటువంటి పత్రాలు రాపించుకోకపోవటం ఒకవేళ సరి అయిన తగురీతిన పత్రాలు వీళ్ళు పొందినా రాసేవాడికి హక్కు లేకుండా పోయినందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు ముఖ్యంగా హైదరాబాద్లో లీగల్ ఒపీనియన్ అనేది తీసుకోవాలి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలంటే ఎవరైతే అమ్ముతున్నారో ఆ వ్యక్తికి ఈ ఆస్తికి ఈ ఆస్తిలో ఎటువంటి హక్కులు ఉన్నాయి కేవలము స్వాధీనంలో ఉండటం మాత్రమేనా లేకపోతే ఇంటి మీద టైటిల్ వచ్చిందా లేదా అంటే ఇంటి యాజమాన్యుడా ఓనరా కాదని చూడాలి ఇక్కడ ప్రతి మనిషికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనిషికి తేడా ఉంటుంది కదా మీకు ఓ పేరు ఉంటుంది నాకు పేరు ఉంటుంది అట్లే భూముల్లో కూడా అంతా మనకు కనిపించే భూమి అంతా ఒక భూమి కాదండి ఆ భూమి యొక్క స్వరూపము స్వభావము క్యారెక్టరు కొన్ని కొన్ని పరిస్థితుల్లో గవర్నమెంట్ వాళ్ళు మార్చేస్తుంటారు సో ఎప్పుడు ఎలా అది మారుతుంది అనేది సబ్ రిజిస్టార్ ఆఫీస్లో కీ రిజిస్టర్లో ఉంటుంది అమ్మకాలు జరిగితే అమ్మకాలు జరగకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న రికార్డ్స్లో ఆ భూమిని నమోదు చేసుకుంటారు అది గవర్నమెంట్ వారి భూమే వ్యక్తిగతమైన భూమి అని చూడాలి వ్యక్తిగతం కనుక భూమి అయితే పన్నెండు సంవత్సరాలు ఇతరులు ఎవరైనా ఆ భూమిలో గనక ఆ ఇంట్లో గనక ఎవరు ఓనర్ అయితే వాడికి వ్యతిరేకంగా వాడి రైట్స్ భంగం కలిగిస్తూ స్వాధీనంలో ఉంటాడో ఈ స్వాధీనంలో ఉన్న వ్యక్తికి అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అదే గవర్నమెంట్ భూమి అయితే ముప్పై సంవత్సరాలు చాలామంది వకీలు వకీళ్ళు కూడా ఆ భూమి యొక్క స్వరూపాన్ని పరిశీలించకుండానే ఎన్నేళ్ళ నుంచి ఉన్నావై అని అడుగుతారు పన్నెండేళ్ళ నుంచి అయితే నీకు అక్క చెప్తారు అది తప్పు ప్రతి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఇందాక చెప్పిన విధంగా ఒక్కొక్క భూమికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది అది గ్రామనత్తమా ఇనామ్ ల్యాండా లేకపోతే ప్రజల నిమిత్తం ఏర్పాటు చేసిన పార్కా ఇలా దాని క్యారెక్టర్ని మనము రికార్డ్స్లో నుంచి తెప్పించుకోవాలి తెలుసుకోవాలి ఫస్ట్ దాని తర్వాత దీనికి ఏమైనా గతంలో ఏమైనా లోన్స్ ఉన్నాయా లిటిగేషన్స్ ఉన్నాయా అని వెరిఫై చేసుకోవాలి జనరల్గా సర్వీస్ ఏరియాలో ఉన్న బ్యాంక్కి తెలియకుండా లోన్ ఇవ్వరు కాబట్టి ఆ ఏరియాలో ఏ బ్యాంక్కి సర్వీస్ చేసే బ్యాంక్గా ఉంది ఆ బ్యాంకులో దీనికి ఏమైనా లోన్ ఇచ్చారనేది వెరిఫై చేసుకోవాలి దాని తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకునేటప్పుడు ఈ కాగితాలన్నీ లాయర్కి ఇవ్వాలి ఇది కాకుండా ఆ ఇంట్లో కనుక కరెంట్ ఉంటే ఎలక్ట్రిసిటీ బిల్లు ఎవరి పేరుతో వస్తుంది చూసుకోవాలి మున్సిపాలిటీ ఏరియాలో ఉంటే ట్యాక్స్ ఎవరికి కడుతున్నారు పంచాయతీ ఏరియాలో ఉంటే ట్యాక్స్ ఎవరికి కడుతున్నారు వాటర్ ట్యాక్స్ సెస్సులు కమర్షియల్ ఏరియానా నాన్ కమర్షియల్ ఏరియానా అని చెప్పి చూడాలి అది కాకుండా గతంలో ఏమైనా టైటిల్ డీడ్స్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిన టైటిల్ డీడ్స్ ఉన్నాయా లేవా అదేవిధంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసి అమ్మకాలు ఏమైనా జరిగినాయా వీటన్నిటికి సంబంధించి చూడాలి మరీ ముఖ్యంగా ఈ ముస్లిం ఓనర్షిప్ ఉన్న ప్రాపర్టీస్ అయితే ఖచ్చితంగా ఆ ప్రాపర్టీస్ సంబంధించి దీనికి ముందు ఓనర్ ఎవరు తర్వాత ఈ యొక్క స్థలం క్యారెక్టర్ తెలిసిపోయింది ఆ భూమి యొక్క నేచర్ ఏంటని ఆ క్యారెక్టర్ తెలిసిన తర్వాత మున్సిపాలిటీ ఏరియాలో ఉందా రేరా యాక్ట్ దీని మీద అప్లికబిలిటీ ఉందా లేదా లేకపోతే ఇదేమన్నా నల్లా నల్లా కింద ఉందా లేకపోతే ఇప్పుడు ఈరోజు నిన్న పేపర్లలో నేను చదివాను హిమతి సాగర్ దాన్ని కూడా ఆక్రమించేసి కడుతుంటే అధికారులకు తెలిసి నేను ఆపారట ఓకే సో రోజు రోజుకి నదులు లేకపోతే కుంటలు వాటి స్థలాలు అన్నిటి కూడా తగ్గించేసి అవి ఆక్రమించి వాటి స్వరూపం మార్చేసేసి ఒక పాత డీట్లో ఒక డీట్ చూపించి వాటినే విలువైన భూములు కానీ తక్కువ రేటుకి అమ్ముతుంటే తెలియని అమాయకులు వెళ్ళి కొనుక్కుంటున్నారు కాబట్టి ఆ వెరిఫికేషన్ అనేది జరగాలి మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే రేరా యాక్ట్లో స్థలం ఒకరిది ఉంటుంది డెవలపర్ ఒకరు ఉంటాడు ఈ డెవలపర్ ఏం చేస్తాడంటే స్థలం ఓనర్ తోటి ఒక అగ్రిమెంట్ ఎంటర్ అవుతాడు ఏమని నేను డెవలప్ చేసి నీకు ఇల్లు కట్టి ఇల్లు కట్టించిస్తానని అయితే ఈ డెవలపర్ దగ్గర డబ్బులు లేవు కానీ ఓనర్కి కొంత డబ్బు ఇవ్వాలి వాడు ఏం చేస్తారంటే ఎవరైనా ఇల్లు కొనుక్కోవడానికి ఎఫ్ఎల్ఏటి ఫ్లాట్ కొనుక్కోవడానికి వచ్చిన వాడిని ఆ ఫ్లాట్ కొనేటప్పుడు వాడికి చేత ఎఫ్ఎల్ఏటి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఎందుకంటే కట్టలేరు కదా రేరా యాక్ట్ ప్రకారం కట్టిన తర్వాత కట్టేటప్పుడు పర్మిషన్లు తీసుకొని ఆ పర్మిషన్లలో ఎవరైతే డబ్బు ఇస్తారో కొనేవాళ్ళు కొంత డబ్బుని డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ చేసి అలా వాడిని ప్రొటెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి రేరా యాక్ట్ పర్మిషన్స్ ప్రకారం మరి రేరా యాక్ట్లో పర్మిషన్లు ఉన్నాయా లేవా చూడకుండా ఈ డెవలపర్ ఏం చేస్తారంటే రేరా యాక్ట్కి నేను అప్లై చేశాను ఇదిగో రేపు వస్తుంది ఎల్లుండి వస్తుందని నమ్మించి ఎఫ్ఎల్ఏటి ఫ్లాట్ అమ్మకుండా పిఎల్ఓటి ఫ్లాటు ఓనర్ దగ్గర అన్డివైడెడ్ షేర్ని వాడి పేరుతో ట్రాన్స్ఫర్ చేపిస్తున్నారు గతంలో దీని మీద చాలా చర్చ జరిగింది గవర్నమెంట్ వారి ట్యాక్స్ని ఎగ్గొడుతున్నారు కాబట్టి అన్డివైడెడ్ షేరు అమ్మటానికి లేదు ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు రిజిస్ట్రేషన్ చేయడానికి లేదని జియో కూడా ఇచ్చారు అయినా కూడా మోసాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి మీరు ఎఫ్ఎల్ఐటి ఫ్లాట్ కొనడానికి పోయిన వాళ్ళు రేరా పర్మిషన్ వచ్చిందా లేదా చూసుకొని రేరా పర్మిషన్ వచ్చి ఉంటే ఖచ్చితంగా మీరు ఎఫ్ఎల్ఐటి ఫ్లాట్ మాత్రమే కొనండి అప్పుడు మీరు నేరస్తులు కాదు బాధితులే అవుతారు ఒకవేళ మోసం చేస్తే పిఎల్ఓటీ ప్లాట్ కనుక మీరు కొనాలనుకుంది ఎఫ్ఎల్ఏటీ ప్లాట్ కాబట్టి మీరు ఖచ్చితంగా నేరస్తులు అవుతారు మీరు కూడా ఆ డెవలప్మెంట్ జరిగి కట్టినటువంటి ఫ్లాట్స్లో కొత్తగా కొనుక్కున్న వాళ్ళకి మీరు బాధ్యులై ఆన్సర్ చేయాల్సి వస్తుంది మీరు ఫ్లాట్ కొనడానికి పోయి అనేవి అనుభవించడానికి మొదలు పెడతాను అన్నమాట కాబట్టి ఎఫ్ఎల్ఐటి ఫ్లాట్ కొన వాళ్ళు రేరా పర్మిషన్ ఉంటేనే తీసుకోవాలి దీంతోపాటి అప్రూవ్డ్ ప్లాన్లో కొన్ని కొన్ని చూపిస్తారు సదుపాయాలు ఉదాహరణకి ఒక పార్క్ చూపిస్తారు ఒక కామన్ లైబ్రరీ చూపిస్తారు లేకపోతే కార్ పార్కింగ్ చూపిస్తారు కామని వీటిలో కూడా దొంగ నెంబర్లు వేసేసి రిజిస్ట్రేషన్లు చేస్తారు మీరు ఫిజికల్గా వెళ్ళి వెరిఫై చేసుకోవాలి ఆ ఇచ్చిన నెంబర్స్ ఫ్లాట్ నెంబర్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా రే రేరా యాక్ట్ దగ్గర తెచ్చుకునే పర్మిషన్లో అఫీషియల్గా తెచ్చుకొని వీళ్ళకి చూపించే ఇది వేరే చూపిస్తారు అర్థమైందా అంటే అక్కడ ఇచ్చిన పర్మిషన్ కరెక్ట్గానే ఉంటుంది వీళ్ళకి చూపించేది మాడిఫై చేసి టెక్నికల్గా సాంకేతికంగా డెవలప్ చేసి ఫ్రాడ్ చేసి ఇదిగో ఇన్ని మా ముప్పై ఫ్లాట్లు ఆడు ఉంటే నలభై ఫ్లాట్లు ఉన్నట్టుగా చూపిస్తారు కామన్ దాన్ని వీడికి అమ్ముతున్నట్టు చూపిస్తారు తర్వాత వైలైట్ చేసి పైన కొన్ని కడతారు అయితే ఇప్పుడు కొంచెం అటువంటిని నిర్బంధించడానికి ఏం చేశారంటే గతంలో ఫస్ట్ ఫ్లోర్ని మార్టిగేజ్ చేపించుకునేవాళ్ళు మార్టిగేజ్ చేసుకున్న తర్వాత అన్నీ సక్రమంగా కడితే మిగతా ఫ్లోర్స్కి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే ఏ ఫ్లోర్లో ఎక్కడ ఏ ఒక్క తప్పు జరిగినా అన్ని ఫ్లోర్లలోకి ఆ లోన్ ఇవ్వకుండా బ్యాంక్ రూల్ పాస్ చేసింది అందువల్ల ప్రతి ఒక్క ఫ్లోర్లో ప్రతి ఒక్క ఫ్లాటు రేరా పరిధిలో రేరా యాక్ట్లో తీసుకున్నటువంటి లైసెన్స్లు పర్మిట్ల ప్రకారమే కట్టాలి కానీ రేరా యాక్ట్లో తీసుకున్న పర్మిషన్నే మాడిఫై చేసి దొంగయ్యి అంటే చీట్ చేసి లేకపోతే ఫోర్జరీ చేసి ఆ కాగితాలు చూపిస్తున్నారు ఇది ఒకటి రెండోది అడ్వర్టైజ్మెంట్స్ మటుకు బ్రహ్మాండంగా ఇస్తున్నారు ఆ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్లో వాళ్ళు చెప్పే ఏవి అక్కడ ఉండవు రేరా యాక్ట్లో కేవలము అమ్మి ట్రాన్స్ఫర్ చేసి రైట్స్ డాక్యుమెంట్ ఇచ్చేదేమే కాకుండా ఉదాహరణకి టెక్స్మో మోటార్ని వాటర్ పంప్ లిఫ్ట్ చేశాను మేము బిగించామని అంటే అది ఎంతకాలం సర్వీస్ ఇస్తుందో లైఫ్ టైము దాన్ని రాయాలి వాడు రేరా యాక్ట్లో అది కనుక మనం కొనుక్కున్న తర్వాత అది కనుక పనిచేయకపోతే అంతకాలానికి ఎవరైతే డెవలపర్ ఉన్నాడో ఓనర్ కమ్ డెవలపరు వాళ్ళిద్దరు కూడా దానికి ఆన్సర్బుల్ ఓకే బాధ్యులు వాళ్ళే వాళ్ళే కన్జ్యూమర్ కోర్ట్ యాక్ట్కి వెళ్ళొచ్చు రేరా యాక్ట్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ ఎవరిచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద కొట్లాడచ్చు ఇక్కడ ఏంటంటే సమన్వయ లోపం కూడా ఉంది సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు ఒకటై ఈ బాధితుల్ని ఉన్న కష్టాలని తెలుసుకొని వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది అది కాకుండా కంప్లైంట్ ఇవ్వడానికి పోయిన వాళ్ళు కొంత ఫీజు కట్టాలి మనకు అన్యాయం జరిగితే మనమే వెయ్యి రూపాయలు ఎంత కట్టి నేను దాని మీద క్వశ్చన్ చేశాను వాళ్ళకై వాళ్ళు తెలుసుకొని న్యాయం చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నప్పుడు తెలపడానికి మనం పోయినప్పుడు మీరు ఫీజు కట్టండి మన దగ్గర తీసుకోవడం అనేది చాలా అన్యాయం దాన్ని మార్చాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను దాంతోపాటి ఈ మధ్య ఏం చేశారంటే కొన్ని కొన్ని ఏరియాస్లో పర్మిషన్లు మిచ్ఛల్ వేడిగా ఇవ్వడం జరిగింది అసలే సుమారు రెండు లక్షల ఫ్లాట్లు ఎఫ్ఎల్ఏటి ఫ్లాట్లు కట్టినవి కానీ కడుతున్నాయి కానీ నిర్మాణ దశ వచ్చినవి ఎక్కువ ఉన్న రోజుల్లో ఇంకా ఎక్కువ ఫ్లాట్లు కట్టుకునేదానికి ఇచ్చినందువల్ల సామాన్య మానవుడికి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు ఎక్కడ కొనాలి ఎలా కొనాలి ఎంత కొనాలి రేట్ కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి వాడు ఏం చేయాలంటే ఓర్ పీరియడ్ ఆఫ్ టైం స్టడీ చేయాలి ఎక్కడ గ్రోత్ ఉంది ఎక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి ఈ ఫెసిలిటీస్లో క్వాలిటీ ఉన్న సంస్థ ఏది ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని ఫ్లాట్లు వాళ్ళు కట్టారు ఎక్కడ కట్టారు తెలుసుకోవాలి దాంతోపాటి బ్యాంకుల్లో కూడా కొంత మోసం జరుగుతుంది అర్థమైందా బ్యాంకుల్లో ఎలా మోసం జరుగుతుందంటే ఈ మధ్య మనం గమనిస్తే ఈ కోవిడ్ అప్పుడు చాలా ఇబ్బందులు జనం గురి అయినందువల్ల ఈ సంక్షోభాన్నించి ఎలా తప్పించాలని చూస్తే మేధావులందరూ కూర్చొని ఒక చర్చించి ఒక మూడు తీర్మానాలు చేశారు ఒకటి ప్రతి వాడు కూడా కోవిడ్ అయిపోయిన తర్వాత ధైర్యంతో వాడిలో ఉన్నటువంటి స్కిల్స్ని దిగుణీకృతం దిగుణీకృతం చేసుకొని డెవలప్ చేశారు మీరు మ్యా మీరు యాంకర్ అయితే ఇంకా బాగా యాంకరింగ్ చేయాలి నేను లాయర్ అయితే ఇంకా బాగా ఆర్గ్యూ చేయాలి కెమెరామ్యాన్ ఇంకా బాగా చేయాలి డ్రైవర్ ఇంకా బాగా నేర్చుకొని చేయాలి అది ఫస్ట్ది రెండోది కష్టపడి డబ్బు సంపాదించాలి అంతటితో అయిపోలేదు ఆ సంపాదించిన డబ్బుని జాగ్రత్తగా బ్యాంకులను కూడా నమ్మకుండా డిపాజిట్ చేసుకోవాలి ఆ పత్రాలు ఏమి రాస్తున్నాము బ్యాంకులతో కూడా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే బ్యాంకులో వాళ్ళు కూడా ఇవ్వకూడని వాళ్ళకి లోన్లు ఇచ్చి ఆ లోన్లు టైటిల్ లేని వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ వాళ్ళు పూర్తి చేసుకొని వెళ్ళిపోతున్నారు ఏదైనా తేడా వస్తే మేము లోన్ ఇచ్చాము మా డబ్బులు నువ్వు ఇవ్వాలి ఫ్లాట్తో మాకు సంబంధం లేదంటున్నారు సో ఈ ఇల్లు పోతుంది ఇంకొక ఏదైనా ఆస్తిని ఉంటే ఆ ఇంటి మీద కూడా వెళ్ళి రికవరీ చేస్తున్నారు పెద్ద పెద్ద బాగా ఎక్కువ డబ్బులు తీసుకున్న వాళ్ళని బ్యాంకుల వాళ్ళు ఏం చేయలేక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని ఆదుకొని ఆ ఇండస్ట్రీని ఎక్కువ డబ్బుని రద్దుపరుస్తుంది కానీ చిన్న చిన్న వాళ్ళు పోరాడలేక ఉన్న ఇల్లు పోయింది ఆల్రెడీ ఉన్న వేరే ఆస్తి మీదకి వెళ్ళి రికవరీ చేస్తారు కాబట్టి లోన్ ఇస్తున్నారు కదా అని చెప్పి ఎవరంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకోవద్దు ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీస్ దగ్గర అసలు తీసుకోవద్దు ఒకవేళ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వాళ్ళు ఇచ్చే లోను పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉంటే ఇస్తున్నారా లేదో చూసుకొని తీసుకోవాలి అదేవిధంగా ఇందాక నేను ఒక మైడ్ చెప్పాను స్కిల్ డెవలప్ చేసుకోవాలని డబ్బు బాగా సంపాదించాలని ఆ సంపాదించిన డబ్బును జాగ్రత్తగా సెక్యూర్ చేసి ప్రొటెక్షన్ తోటి డిపాజిట్ చేసుకొని కాపాడుకోవాలి మూడోది ఏం చేశారంటే ఎవరైతే డబ్బు సంపాదిస్తారో ఈ డబ్బు సంపాదించిన వాళ్ళు వాళ్ళు ఏదైనా అప్పులు చేసుకుంటే పర్సనల్ అప్పులు కొంతైనా తీర్చాలి సో ఎకనామిక్ సిస్టమ్ డెవలప్ కావాలి ఇప్పుడు ఇల్లు నువ్వు లోన్లో తీసుకున్న తర్వాత మళ్ళీ నీకు తిరిగి ఆ లోన్ కట్టే లోన్ ఈ ఇన్స్టాల్మెంట్ టయానికి కట్టే కెపాసిటీ ఉందా లేదా చూసుకొని ఆ జాగ్రత్త నువ్వు తీసుకోవాలి అలా లేకుండా నువ్వు తీసుకుంటే అది తిరిగి కట్టలేకపోతే డిఫాల్ట్ అయితే ఇది మళ్ళీ ఇంటి మీదకి వెళ్తారు పెనాల్టీలు పడతాయి కాబట్టి మీ దగ్గరున్న కెపాసిటీకి మించి కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు క్లాత్ కెపాసిటీకి మించి లోన్లు ఇస్తున్నారు కదా అని తీసుకోవడం తర్వాత కొన్ని కొన్ని ఏరియాలో ముఖ్యంగా అబిడ్స్లో కొన్ని అబిడ్స్లో ఒక ఏరియాలో ఒక మోసం జరుగుతుంది ఏంటంటే కొన్ని ఏరియాస్లో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మార్కెట్ వాల్యూ పర్చేజ్ వ్యాల్యూ కంటే తక్కువ ఉంటుంది పర్చేజ్ వ్యాల్యూ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ రిజిస్ట్రేషన్ వ్యాల్యూ వంద రూపాయలు ఉందనుకోండి మార్కెట్ వాల్యూ డెబ్బై రూపాయలు ఉంటుంది అక్కడ ఓకే గవర్నమెంట్ బ్యాంక్ అసెస్ చేసి మా రిజిస్ట్రేషన్ వాల్యూ వంద రూపాయలు ఉంది కాబట్టి తొంభై రూపాయలు లోన్ ఇస్తాడు నువ్వు ఓనర్ కట్టేది డెబ్బై రూపాయలే ఎందుకని మార్కెట్ వాల్యూ అది ఓకే సో ఇల్లు కొనుక్కోవటం మళ్ళీ ఎక్కువ లోన్ తీసుకుంటున్నాడు ఇంట్లో కావాల్సిన టీవీలు గీవీలు కూడా కొనేస్తున్నాడు తర్వాత తిరిగి అప్పులు కట్టేటప్పుడు లేదా ఇల్లు అమ్మేటప్పుడు నీకు వచ్చేది డెబ్భై రూపాయలే బ్యాంకులో కూడా దీంట్లో టైఅప్ అయ్యి మోసం చేస్తాను సో అట్లాంటి మోసాల్లోకి అట్లాంటి చీటింగ్లోకి అట్లాంటి ఫోర్జరీ కంటెంట్స్లోకి కామన్ మ్యాన్ వెనక వెళ్తే వీడు బాధితుడే కాదు నేరస్తుడవుతాడు అలా వెళ్లకుండా మీ దగ్గర ఎంత పర్చేజింగ్ కెపాసిటీ ఉందో చూసుకొని మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని మీకు ఏం అప్పులు ఉన్నాయి సంసారానికి ఎంత ఖర్చు అవుతుంది ఈ పర్టికులర్ జాబ్ చేసేవాడు అది పర్మనెంట్ జాబా టెంపరీ జాబా ఇంకా ఇంకా రాబోయే భవిష్యత్తులో ఏమైనా ఫ్యూచర్గా కొన్ని అవసరాలు ఏమైనా వస్తున్నాయా ఇవన్నీ అనేక రకాల క్యాలిక్యులేట్ చేసుకొని టైటిల్ ఉన్న ప్రాపర్టీని అప్రాపరేట్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఆ లోన్ తీసుకునేటప్పుడు ఏ అయితే డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారో అవన్నీ ఒరిజినలా కాదా అని వెరిఫై చేసుకొని అదే వెరిఫై చేసుకోవాలంటే నువ్వు ఏ డాక్యుమెంట్ ఏ అథారిటీ ఇచ్చాడో ఆ అథారిటీ దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా అప్లై చేయాలి నీ పేరుతోటి అప్లై చేస్తే వాళ్ళు ఇస్తారు ఎవడో డెవలపరో లేకపోతే ఫ్లాట్ సైట్ ఓనరో ఇచ్చిన కాగితాలు నమ్మద్దు నీకే నువ్వు వెళ్ళి గవర్నమెంట్ అథారిటీ దగ్గర నుంచి అప్లై చేసుకొని తీసుకొని వెరిఫై చేసి లీగల్ ఒపీనియన్ తీసుకొని అప్పుడు దాన్ని బేస్ చేసుకొని నీ పర్చేసింగ్ కెపాసిటీ బేస్ చేసుకొని వాడిచ్చేటువంటి ఫెసిలిటీస్ చూసుకుంటూ ఆ ఫెసిలిటీస్లో వాడు ఏర్పాటు చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అంటే మోటార్స్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ వాడిన వైర్స్ కానీ లేకపోతే ప్లింత్ ఏరియా కానీ కామన్ ఏరియా ఎంత ఉంది ప్లింత్ ఏరియా అంటే యాక్చువల్గా ఇచ్చిన సైట్ ఎక్స్టెంట్ ఎంత ఉంది ఇవన్నీ అవసరమైతే నువ్వు కూడా మెజర్మెంట్ చేయించుకొని వాడు ఏదో ఎయిటీన్ హండ్రెడ్ ఫీట్ అని అంటే నమ్మకూడదు సో అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవటం నీ ఫైనాన్షియల్ కెపాసిటీ నీ పర్చేజింగ్ కెపాసిటీ నీ ఫ్యూచర్లో రాబోయేటువంటి అనేకమైనటువంటి ఇతర సంఘటనలో లేకపోతే ఇతర నీడ్స్ను అన్నీ గమనించుకొని మరి నువ్వు పర్చేజ్ కనుక చేస్తే నువ్వు ఫుల్లీ ప్రొటెక్టెడ్ హ్యాపీయెస్ట్ లైఫ్లో హ్యాపీయెస్ట్ నీ కళ డ్రీమ్ డ్రీమ్ కమ్ ట్రూ అవుతుంది ఖచ్చితంగా నువ్వు ఆ ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తావు తక్కువకు వస్తుందని కొనొద్దు ఎక్కువకు వస్తుంది కదా అని చెప్పేసి నీ కెపాసిటీ ఎక్కువైనా కూడా కెపాసిటీ దాటి కొని ఇబ్బందులు పడకుండా ఉండాలని మరి ముఖ్యంగా మీ రెయిన్బో టీవీ ప్రేక్షకులకి లేకపోతే సబ్స్క్రైబర్స్కి నేను చెప్పేది ఏంటంటే దీ ఇప్పుడు ఈ యొక్క వీడియో ద్వారా వాళ్ళు తెలుసుకున్న విషయాలని ఇతరులకు కూడా తెలుపుతూ దీన్ని సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ మందికి ఇటువంటి వీడియోస్ని బాగా ఫార్వర్డ్ చేసి దాని ద్వారా చట్టాన్ని గురించి పూర్తిగా తెలుసుకొని వాళ్ళు అమలు చేస్తూ దేశాభివృద్ధికి ప్రపంచాభివృద్ధికి సామాజిక చైతన్యానికి మార్పుకి వాళ్ళు చేస్తారని ఆశిస్తున్నాను చాలా తీసుకున్నాను నమస్కారం రైట్ సార్ ఒక ఇల్లు తీసుకోవాలి అంటే స్తోమతకు తగ్గట్టు తీసుకోవాలి అదేవిధంగా ఎటువంటి లీగల్ జాగ్రత్తలు లీగల్ పరంగా తీసుకోవాలో చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం